చెడు చెవులు వేపాలి మంచి మైక్లు వేపాలి కనుక సినిమా గురించి మంచైనా చెడైనా మన మైక్ టీవీ రివ్యూలు వేపాలి మైక్ టీవీలో ఏలటి మన రివ్యూ నేచురల్ స్టార్ నాని హీరోకి వచ్చిన దసరా మరి ట్రైలర్తోనే టీజర్తోనే ఆడియన్స్లో హై ఎక్స్పెక్టేషన్ ఇచ్చిన ఈ సినిమా ఓవరాల్ ఎట్లుందనేది ఇవాళ రివ్యూలో చూద్దాం ఇక కథ ఏంటంటే రెండు మూడు ప్లాట్లను బేస్ చేసుకొని తీసిన సినిమా కాబట్టి ఎక్కడ ఏది రివ్యూ చేసినా స్టోరీ మొత్తం తెలిసిపోతుంది కాబట్టి స్టోరీ గురించి పక్కన పెడితే నేచురల్ స్టార్ నాని గురించి మాత్రం చెప్పుకోవాలి 100% కాదు 200% ధరణి క్యారెక్టర్ల పరకాయ ప్రవేశం చేసిందని చెప్పాలి సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు నేచురల్ స్టార్ ఇంత నాచురల్ స్టార్ మారిపోయిందని అనిపిస్తుంది ఎమోషను ఎలివేషను క్యారెక్టర్ కాస్ట్యూమ్ దగ్గర నుంచే కాదు చిన్న చిన్న మైన్యూ డీటెయిల్స్ కూడా ధరణి అనే పాత్రను ఎంత ఓన్ చేసుకోపోతే నేచురల్ స్టార్ అని ఆ మాత్రం చేయలేదు అనిపిస్తుంది ఇక సినిమా ఓవరాల్ ఎట్లుందని అంటే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ ఊరుకు మనం ఎంటర్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఆ క్యారెక్టర్తో మనం ట్రావెల్ అయితే అనిపిస్తుంది ధరణి దగ్గర నుంచి వెన్నెల కానీ వాళ్ళ ఫ్రెండ్ సూర్య కానీ ఆ తర్వాత మిగతా క్యారెక్టర్లను కూడా కనెక్ట్ అవుతాము సరే ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ వరకు అట్లా కొంచెం ఎమోషన్స్ ఎలివేషన్స్ ఫైట్స్ సాంగ్స్ అట్లా జాగినా కానీ సెకండ్ హాఫ్ నుంచి గ్రాడ్యువల్గా కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది ఇంకా ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్కి వచ్చేసరికి కొంచెం లాగ్ అని ఫీల్ అవుతుంటుంది కానీ ఓవరాల్గా మాత్రము దసరా ర్యాంపేజ్ అంతే ఒక డెబ్యూ డైరెక్టర్గా శ్రీకాంత్ తోదేలా ఈ రేంజ్ అవుట్పుట్ ఇచ్చాడు అంటే మామూలు ముచ్చట కాదు అది కూడా ఒక లాంగ్వేజ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్గా 5 లాంగ్వేజ్లలో అందరికి కనెక్ట్ అయ్యేటట్టు ఇంత ఎఫర్ట్ పెట్టి తీయకపోతే ఈ మాత్రం సక్సెస్ రాదు టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాత్రము పర్టికులర్గా మెన్షన్ చేసుకోవాలి ఎస్పెషల్లీ మ్యూజిక్ అండ్ డిఓపి వర్క్ ఇంకా స్పెషల్ చెప్పుకోవాలంటే సంతోష్ నారాయణ మ్యూజిక్ గురించి ఆల్రెడీ రిలీజ్ అయిన ఆల్బమ్ చార్ బస్టర్గా నిలిచిపోయింది ఆల్రెడీ మిలియన్ వ్యూస్తో కూడా దూసుకుపోతున్నాయి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ కట్ చేస్తే ఈ సినిమాలో ఎలివేషన్స్ కానీ ఎమోషన్స్ కానీ ఓ దిక్కు తెలంగాణ నేటివిటీకి మ్యాచ్ అవుతుంటేనే ఇంకో దిక్కు కమర్షియల్ ఎలిమెంట్స్ని కూడా సూపర్గా మ్యాచ్ చేసాడు ఎస్పెషల్లీ డిఓపి వర్క్ సత్యన్ సూర్యను ఆల్రెడీ ఖైదీ లాంటి సినిమాలతో అటు టాలీవుడ్లో కానీ కోలీవుడ్లో కానీ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు టెక్నికల్ విషయంగా డిఓపి వర్క్ మాత్రము 100కి 100 మార్కులు వేయాలి సినిమా ఎస్పెషల్లీ ప్రొడక్షన్ వాల్యూస్ ఆ బొగ్గు గన్ల దగ్గర నుంచి కానీ లేకపోతే పాటల కోసం వేసిన సెట్లు కానీ ఓవరాల్గా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కథకు తగ్గట్టు ఇన్ఫాక్ట్ కథకు కొంచెం ఎలివేషన్లు కూడా ఇంకా ఎక్కువ వచ్చేటట్టు ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం సూపర్గా మేనేజ్ చేశారు సినిమాలో మెయిన్ క్యారెక్టర్లుగా ధరణి క్యారెక్టర్ నాని కానీ ఆ తర్వాత వెన్నెల క్యారెక్టర్ కీర్తి సురేష్కి కానీ ఆ తర్వాత దీక్షిత నటనకు సూర్యం అనే ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ ఈ మూడు స్ట్రాంగ్గా భలే పర్ఫెక్ట్గా రాసుకున్నారు కట్ చేస్తే మిగతా క్యారెక్టర్లు ఏవైతే సముద్రకని కానీ సాయి కుమార్ కానీ ఇవి కొన్ని క్యారెక్టర్లు పెద్దగా పేలిపోతాయి అనుకోలేము అక్కడక్కడ తేలిపోయినట్టు కూడా అనిపిస్తుంది కొంచెం పూర్ రైటింగ్ ఏమో అని అనిపిస్తుంది ఇంకొంచెం స్ట్రాంగ్గా రాసుకుంటే ఆ క్యారెక్టర్ కూడా ఎస్టాబ్లిష్ చేసి సెకండ్ హాఫ్ కూడా ఇంకొంచెం ఆ మెలో డ్రామా కాకుండా ఇంకొంచెం కమర్షియల్గా బాగా వర్కౌట్ అయిపోతుందనిపిస్తుంది ఆల్రెడీ ట్రైలర్లో చూసిన కాంచే విలన్ క్యారెక్టర్ ఏదో కత్తిగా ఎస్టాబ్లిష్ ఉండబోతున్నది ఎందుకంటే పీరియాడికల్ మూవీ కాబట్టి రాయన్ రస్టిక్ నేచర్ ఉండబోతున్నది కాబట్టి ఎంత విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉంటే అంత హీరోయిజం కానీ ఆ తర్వాత కథ కానీ ఎస్టాబ్లిష్ అవుతుంది అనుకుంటారు కట్ చేస్తే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ స్టార్టింగ్ చూసినప్పుడు కానీ ఆ తర్వాత కొన్ని మాంటేజ్ షాట్స్తో కానీ ఆయన విలనిజం ఇంత భయంకరంగా ఉంటుందా అని అనిపించినట్టు చూపించారు కట్ చేస్తే గ్రాడ్యువల్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం విలన్ క్యారెక్టర్ కూడా కొంచెం అట్లా డల్ అయితుండేసరికి ఇంకొంచెం బాగా రాసుకొని ఉంటే అట్ ద సేమ్ టైం హీరోయిజం కూడా అంతే స్ట్రాంగ్గా ఎలివేట్ అయ్యి ఉండేది అనిపిస్తుంది ఆల్రెడీ ముందే చెప్పినట్టుగా రెండు మూడు ప్లాట్స్తోనే డెవలప్ చేసుకున్న కథ కాబట్టి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ మెలో డ్రామా ఇంకొంచెం తగ్గించి క్లైమాక్స్లో ఎస్పెషల్లీ ఆ ఫైట్స్ యాక్షన్ సీక్వెన్స్ ఇంకొంచెం ట్రిమ్ చేసి ఉంటే అంత లాగ్ అనిపించకుండా కొంచెం ఇంకొంచెం స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉండేది ఇక ఓవరాల్ చెప్పాలంటే కాస్టర్ గురి దగ్గర నుంచి ప్రొడక్షన్ వాల్యూస్ దగ్గర నుంచి ఎస్పెషల్లీ శ్రీకాంత్ తోదేల డెబ్యూ డైరెక్టర్ కూడా వీళ్ళందరూ వర్క్ చేస్తేనే ప్రాపర్గా ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్కి కావాల్సిన ఈ రేంజ్ ఎఫర్ట్ పెడితేనే ఈ రేంజ్ అవుట్పుట్ వస్తుంది ఓవరాల్గా దసరా రాయన్ రస్టిక్ చింపి పడేసేది అంతే